హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు కర్ణ విజీ ఫుడ్స్. మనం అట్ల తద్ది రోజు ఒకే పిండితో ఎన్ని రకాలు అట్లు వేసుకోవచ్చో ఈ వీడియోలో చూపించబోతున్నాను. ఇది వచ్చి దోశ పిండి అండి. వన్ డే ముందే రెడీ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ పిండితో నేను మూడు రకాలు అట్లు వేసి చూపించబోతున్నాను. ఇప్పుడు ఈ పిండిలో రుచికి సరిపడ సాల్ట్ వేసుకుని బాగా కలుపుకోవాలి. అలాగే మీకు నచ్చితే ఒక చిటికెడు వంట సోడా వేసుకోండి. వంట సోడా వేసుకోవడం వల్ల కొంచెం స్పాంజీగా మెత్తగా ఉంటాయండి. నేను ఇప్పుడు ఈ పిండిని రెండు భాగాలుగా చేసుకుంటున్నాను. సగం పిండి బెల్లం అట్లు, సగం పిండి మామూలు అట్లుగా వేస్తాను. బెల్లం అట్లు కోసం కొద్దిగా బెల్లం తురుము తీసుకోవాలి. ఇప్పుడు ఒక భాగంలో బెల్లం తురుము వేసుకుని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు నేను చూపించబోయే అట్లు బెల్లం పిండితో వేసుకోవచ్చు, అలాగే మామూలు పిండితోని కూడా వేసుకోవచ్చు. మీకు ఎటువంటి అట్లు ఇష్టమో అటువంటి పిండిని తీసుకోండి. ఇప్పుడు అట్లు ఎలా వేయాలో చూసేద్దాం రండి. ఇప్పుడు ఒక అట్ల పాన్ పెట్టుకుని అది హీట్ అయిన తర్వాత కొద్దిగా ఆయిల్ వేసుకుని ఈ వీడియోలో చూపించిన విధంగా దోశ అనేది వేసుకోండి. ఈ అట్లు వేసుకోవడానికి మనం బెల్లం పిండి అయినా మామూలు పిండి అయినా వాడుకోవచ్చు. ఇప్పుడు దోశ చుట్టూ దోశ పైన కొద్దిగా ఆయిల్ అనేది వేసుకోవాలి. ఈ దోశ రెండు పక్కల కాల్చాల్సిన అవసరం లేదు, ఎందుకంటే పల్చగా వేసాం కాబట్టి. ఇలా కొంచెం దోరగా కాల్చిన తర్వాత దోశ మడత పెట్టి పక్కకి తీసుకోవడమే. ఇలా మనకి నచ్చినన్ని దోశలు వేసుకోవడమే. మళ్ళీ ఇంకొకసారి దోశ వేస్తున్నాను చూడండి. ఇది ఒక రకం అండి అట్లు వేసుకోవడం. ఇప్పుడు రెండో రకం అట్లు ఎలా వేసుకోవాలో చూద్దాం. ముందుగా వేసుకున్నవి పలచగా వేసుకున్న అట్లండి. ఇప్పుడైతే కొంచెం దలసరిగా వేస్తున్నాను. ఈ రకమైన అట్లు కూడా చాలామంది ఇష్టంగా తింటారు. ఈ అట్లు అనేది మరీ పలచగా కాకుండా మరీ దలసరిగా కాకుండా మీడియంగా వేసుకోవాలి, అప్పుడే టేస్ట్ బాగుంటుంది. ఈ అట్లు కొంచెం మందంగా ఉంటాయి కాబట్టి రెండు పక్కన దోరగా కాల్చుకోవాలి. ఒకే పిండితో రెండు రకాలు అట్లు ఎలా వేసుకోవాలో చూసామండి. ఇప్పుడు మూడో రకం అట్లు ఎలా వేసుకోవాలో చూసేద్దాం. ముఖ్యంగా అట్ల తద్ది రోజునాడు ఈ రకమైన అట్లు అనేది వేసుకుంటారు. గౌరీదేవి పూజ కోసం ఇలా చిన్న చిన్నగా అట్లు అనేది వేసుకోవాలి. అట్ల పాన్ మీద ఒకేసారి మూడు లేదా నాలుగు అట్లన్న వేసుకోవచ్చు. నేనైతే మూడు అట్లు వేశానండి. ఒక్కొక్క అట్టు వేసుకోవడం వల్ల మనకి టైం ఎక్కువ పడుతుంది. ఇలా వేసుకోవడం వల్ల మనకి పని అనేది ఫాస్ట్గా అయిపోతుంది. అంతే అండి, సింపుల్. చూసారు కదా, ఒకే పిండితో మూడు రకాల అట్లు వేసుకోవచ్చు. ఈ అట్ల తద్దికి మీరు ఎన్ని రకాలు అట్లు వేశారో కమెంట్ చేయండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.